యాక్టింగ్ నేర్చుకునే టైంలో మీరు ఖచ్చితంగా నేను హీరోనే అవ్వాలి అనుకుంటాను? లేదమ్మా, అసలు హీరో అనే మాట మైండ్లో కూడా లేదు. ఎందుకంటే హీరో హీరోలు ఏంటి అనేది మనకు ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి, అంటే ఎలా ఉండాలి, జిమ్ బాడీలాగా హైట్ పర్సనల్ కదా మనం, అది అసలు కాదు ఊహ కూడా అన్నది. కాకపోతే తమిళ్లో న్యాచురల్గా ఉంటారు తమిళ యాక్టర్స్ హీరోస్ వాళ్ళు. అలా ఒక అవకాశం వచ్చింది, అది సక్సెస్ అయింది నిలబడ్డం, కానీ హీరో అనేది లేదు ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు సినిమాలలో ఒక్కసారి నన్ను నేను చూసుకోవాలని కొన్ని లక్షల మందికి ఉంటుంది, దాంట్లో మనం ఒక్కలం. ఎక్కడో చిన్న పల్లెటూరులో, మిట్టపల్లి అనే చిన్న పల్లెటూరులో పుట్టి బంగారు ఆభరణాలు తయారు చేసుకునే మాకు వచ్చిన సినిమా వచ్చినట్టు చూడడానికి కూడా అవకాశం కానీ ఫైనాన్షియల్గా లేని టైంలో హీరో అవ్వాలనే థాట్ ఎలా వస్తుంది? రాదు. ఇందాక నేను చెప్పిన స్టీరియో టైప్స్ నాలుగు చెప్పాను కదా, ఐదోది కూడా యాడ్ చేస్తాను. హీరో అంటే ఇలా ఉండాలి, తమిళనాడులో ప్రూవ్ అయింది హీరో అంటే ఇలా ఉండాల్సిన అవసరం లేదని. ఎప్పటి నుంచో ప్రూవ్ అయింది, రజనీకాంత్ గారి దగ్గర నుంచే ప్రూవ్ అయింది. ఆ స్టీరియో టైప్ని తెలుగులో హీరో అంటే ఇలా ఉండాలి అన్న కొన్ని నార్మ్స్ అయితే ఇంకా నడుస్తున్నాయి. నేను చెప్తున్న ఫిఫ్త్ స్టీరియో టైప్ అది కూడా బ్రేక్ చేశారు కదా మీరు. అన్నా నేనంటే బ్రేక్ చేశాను అదే తెలియదు, నాకున్న అవకాశాన్ని వినియోగించుకున్నా. ఒక హీరో, ఇప్పుడున్న మేజర్ హీరోలు ఆల్రెడీ రెండు మూడు సినిమాలు చేసిన హీరోలందరూ, కథలు దొరకట్లేదు, మంచి కథలు రావాలి, నాకు తగిన కథలు రావాలి, ఇంకా కండలు పెంచాలి, షేప్లో ఉండాలి, లుక్స్ మార్చాలి, వీటన్నిటి మీద కుస్తీ పడుతుంటే సంపూర్ణేష్ బాబు మాత్రం కథ నా దాకా వస్తే చాలు నేను చేస్తాను అంటున్నాడు. వీళ్ళందరికీ ఒకవైపు సంపూర్ణేష్ బాబు వాళ్ళ అవన్నీ పట్టించుకొని ఒక చోట కాన్సన్ట్రేట్ చేసుకుంటే అది కాదు ఇది వే అని చెప్పి వెళ్ళిపోతున్నాడా ముందుకి? అంటే దానికి చాలా కారణాలు. ఇప్పుడు నేను అలానే మూడు నాలుగేళ్ళు టైం తీసుకోలేదు, ఎందుకంటే ఫైనాన్షియల్గా నా పరిస్థితి ఏంటి ఏంది అనేది నాకు తెలుసు కాబట్టి. అలా వచ్చిన అవకాశాన్ని 100% నేను వినియోగించుకోవాలని నాకు ఎక్కడో ఉంటుంది. సరే, హిట్టు ఫ్లాప్ అనేది మన చేతుల్లో లేదు, ప్రతి సినిమా బాగానే చేస్తున్నాం అనుకుంటాం, అది వెళ్తే కానీ తెలియదు.